Hello everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about the structure and functions of nerve cell. Structure and functions of our nerve cell. So this nerve cell is the main component of our nervous system. Mana nervous system lo ee nerve cell anedi main component anamata. Em chestund asala ee nervous system ante, nervous system is useful for giving response to a particular stimulus. ఒక పర్టికులర్ స్టిమ్యులస్ కి రెస్పాన్స్ ఇవ్వడానికి మన నర్వస్ సిస్టమ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. స్టిమ్యులస్ అంటే ఏంటి అంటే ఎనీ చేంజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఆ సరౌండింగ్స్. మన చుట్టూ జరిగే ఏదైనా ఒక చేంజ్ ని స్టిమ్యులస్ అని పిలుస్తాం. ఆ స్టిమ్యులస్ కి ఆర్ బాడీ హ్యాస్ టు రియాక్ట్, మన బాడీ రియాక్ట్ అవ్వాలి, దాన్ని రెస్పాన్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ వాకింగ్ ఆన్ ఏ రోడ్, మనం ఒక రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇమాజిన్ దట్ ఎ వెహికల్ ఈస్ కమింగ్ టువర్డ్స్ అస్, ఒక వెహికల్ మన ముందు వస్తూ ఉంది మన వైపు. సో ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు రెస్పాండ్ టు ఇట్, మనం రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అవ్వాలి. ఏం చేయాలి, వీ హ్యావ్ టు మూవ్ ఎసైడ్, పక్కకి జరగాలి. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్ దట్ వెహికల్ మైట్ హిట్ అస్, ఆ వెహికల్ మనల్ని గుర్తించు, వి మైట్ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ డెత్, మనం చనిపోవచ్చు. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఆ స్టిమ్యులస్కి మనం రెస్పాన్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో రెస్పాన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఆర్ సర్వైవల్, మనం బ్రతకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏ స్టిమ్యులస్ కైనా సరే మన బాడీ అనేది రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అవ్వాలి, దెన్ ఓన్లీ వీ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ ఆర్ సర్వైవల్, మనం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. సో అలా స్టిమ్యులస్ ని రిసీవ్ చేసుకుని రెస్పాన్స్ అయ్యే వర్క్ ని ఎవరు తీసుకుంటారంటే నర్వస్ సిస్టమ్ తీసుకుంటుంది మన బాడీలో. నర్వస్ సిస్టమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టేకింగ్ స్టిమ్యులస్ అండ్ గివింగ్ రెస్పాన్స్. సో ఈ నర్వస్ సిస్టమ్ కూడా ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ అ నర్వసెల్, నర్వసెల్ హెల్ప్ తీసుకుంటుంది. ఎలాగా అంటే our nervous system contains around 10 billions of cells called as these nerves. mana nervous system lo 10 billions of cells untai, ante 1000 crores of cells untai. aa cells ne mana nerve cells or neurons ani pilustam. nerve cells or neurons, this nerve cell is also called as a structural and functional unit of nervous system ani pilustam. enduku ante the entire nervous system structure is made up of 10 billions of nerve cells. సో స్ట్రక్చర్ మొత్తం నర్వ్ సెల్, మన నర్వస్ సిస్టమ్ స్ట్రక్చర్ అంతా నర్వ్ సెల్స్ తో ఫామ్ అయింది కాబట్టి దిస్ నర్వ్ సెల్ ఇస్ కాల్డ్ స్ట్రక్చరల్ యూనిట్ అని పిలుస్తాము. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఎందుకు అంటే ఇలా స్టిమ్యులస్ ని రిసీవ్ చేసుకుని రెస్పాన్స్ ని క్రియేట్ చేయడానికి ఈ నర్వ్ సెల్ హెల్ప్ చేస్తుంది కాబట్టి, ఆ ఫంక్షన్ ఇదే పర్ఫామ్ చేస్తుంది కాబట్టి దిస్ నర్వ్ సెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ అ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో నర్వ్ సెల్ ఈస్ కాల్డ్ అ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తాము. నౌ లెట్ అస్ సీ ఇట్స్ స్ట్రక్చర్, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, దిస్ ఈస్ ఏ నర్వ్ సెల్ విచ్ ఈస్ అ మ్యాక్రోస్కోపిక్ ఇన్ నేచర్. యాక్చువల్లీ మ్యాక్సిమమ్ ఆ సెల్స్, ద సెల్స్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ ఆర్ మైక్రోస్కోపిక్ ఇన్ నేచర్, మైక్రోస్కోపిక్ గా ఉంటాయి. వీ కెన్ అబ్జర్వ్ దేర్ స్ట్రక్చర్ ఓన్లీ అండర్ మైక్రోస్కోప్, మన మైక్రోస్కోప్ లో మాత్రమే వాటి స్ట్రక్చర్ ని స్టడీ చేయగలం. బట్ దిస్ ఈస్ ఏ మ్యాక్రోస్కోపిక్ సెల్ విచ్ ఈస్ నియర్లీ 90 to 100 centimeters ఇన్ లెంత్. 90 to 100 centimeters లెంత్ ఉంటుంది కాబట్టి మనం కళ్ళతో డైరెక్ట్ గా దీని స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఏ మ్యాక్రోస్కోపిక్ సెల్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆర్ నర్వస్ సిస్టమ్. ఇట్ కంటైన్స్ త్రీ మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. ఏంటివో చూడండి, సైటోన్, డెండ్రైట్స్ అండ్ యాక్సాన్. దీస్ త్రీ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ నర్వ్ సెల్. ఈ మూడు మెయిన్ పార్ట్స్ అన్నమాట నర్వ్ సెల్కి. ఫస్ట్ వన్ ఈజ్ ద సెల్ బాడీ ఆర్ సైటోన్ ఆర్ పెరికారియోన్. సో దిస్ పోర్షన్ ఆఫ్ ద నర్వ్ సెల్ ఈజ్ కాల్డ్ సైటోన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సెల్ బాడీ ఆర్ పెరికారియోన్ ఆర్ సోమా అని కూడా పిలుస్తాం. దిస్ సెల్ బాడీ కంటైన్స్ ఏ సెంట్రల్లీ ప్లేస్డ్ ప్రామినెంట్ న్యూక్లియస్. ఈ సైటోన్లో మనకి సెంటర్లో ఒక ప్రామినెంట్ అంటే స్పష్టంగా కనిపిస్తూ ఒక న్యూక్లియస్ ఉంటుంది. వీ ఆల్ వెరీ వెల్ నో దట్ ఎవ్రీ సెల్ కంటైన్స్ ఎ న్యూక్లియస్. మన బాడీలో ఉన్న సెల్స్ అన్నిట్లోనూ న్యూక్లియస్ ఉంటుందని మనకి తెలుసు. సో దిస్ ఇస్ ఎ సెల్, ఇది ఇంత సెల్ కదా. సో ఈ సెల్లో కూడా ఇక్కడ మనకి న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ సెల్ బాడీ, సైటోన్లో ఉంటుంది ఈ న్యూక్లియస్. దిస్ న్యూక్లియస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కంట్రోలింగ్ ఆల్ ద ఫంక్షన్స్ క్యారీడ్ అవుట్ బై ది సెల్. ఈ సెల్లో ఏమేమి ఫంక్షన్స్ జరగాలి అన్నవన్నీ కూడా ఈ న్యూక్లియస్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే,
all the functions of this nerve cell is under the control of the nucleus, which is present in the cell body. And this nucleus is surrounded by some granule like structures called nasals granules. So ee nucleus chuttuta maniki chinni chinni particle like structures kanipiste vaatini nasals granules ani pilustam. Nasals granules ante nothing but they are having a rough endoplasmic reticulum and ribosomes. Mana 9th lo chadukunnam rough endoplasmic reticulum gurinchi. So in nasals granule manaki rough endoplasmic reticulum and ribosomes untayi, and they are useful for producing proteins. Proteins ni RNA ni tayar chestuntayi, which are very much useful for function of this cell. A nerve cell function ni perform cheyali ante proteins anevi chala avasaram. So aa proteins ni ever form chestunaru ee nasals granules anevi produce chestu untayi anamata. Ardham avutundi kada? So cyton is the first part of nerve cell. It contains a prominent nucleus in its center, which controls all the functions of the cell. And this nucleus is surrounded by some granule like structures called nasals granules. They are having rough endoplasmic reticulum and ribosomes, and these are useful for producing proteins and RNA, which are useful for functions of this cell. E cell functions ni perform cheyali ante proteins kavali, avi nasals granules anevi tayar chestuntayi. That is about a cell body. And this cell body produces some projections. So ee cell body lo nunchi maniki konni projections vastayi chudandi. Small projections and large projection. Chinna projections and oka large projection unnai, veetini produce chestundi anamata cell body. These small projections are called as dendrites. Ee chinnaga vachina vaatini em antam ante cyton nunchi vachina chin chinna branches ni we can call them as dendrites. Dendrites. These are very short in nature, chala chinnaga untayi, and they are profusely branched. Chala branches ga vidipoyi untayi anamata. Short and branched structures which are arising from cyton are called dendrites ani pilustam. Em chestayi dendrites? They are useful for taking information. Maniki information vastundi kada, response kani stimulus kani electrical impulse form lo pass avutundi information mana body lo. So ee dendrites em chestante, they will take electrical impulse from one nerve cell and pass it on to another nerve cell. So mana body lo nerve cells anni ela arrange ayyante in the form of a chain laga arrange ayyante. So deeni paina unna nerve cell lo nunchi information idi receive chesukoni it passes it to information ఎక్కడికి పాస్ చేస్తుంది నెక్స్ట్ నర్వ్ సెల్ దాని కింద ఉన్న నర్వ్ సెల్ కి పాస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా? దీస్ డెండ్రైట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ టేకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ నర్వ్ సెల్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు అనదర్ నర్వ్ సెల్, ఇంకో నర్వ్ సెల్ కి పాస్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ డెండ్రైట్స్. అండ్ ద లార్జర్ ప్రొజెక్షన్ విచ్ ఈస్ అరైజింగ్ ఫ్రమ్ సైటాన్ ఈస్ కాల్డ్ యాక్సాన్. యాక్సాన్ అంటాం ఈ లార్జ్ ప్రొజెక్షన్ ని సెల్ బాడీ నుంచి వచ్చినది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సాన్. Axon which is covered with a sheath called as a myelin sheath. See axon chuttuta em untundi maniki myelin sheath untundi. Maniki ela aithe electrical wires chuttuta plastic coating untundo wire chuttuta, alage we have this axon which is covered with a sheath called as a myelin sheath. Ila sheath unna axons ni myelinated sheaths ani pilustam, or sorry myelinated axons ani pilustam. What is the use of this myelin sheath? ఏం చేస్తుంది మైలిన్ షీత్ అంటే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఇన్సులేటింగ్ మెంబ్రెయిన్. ఇన్సులేటింగ్ అంటే విచ్ కెనాట్ పాస్ ఎనీథింగ్ టు త్రూ ఇట్ విచ్ కెనాట్ పాస్ ఎనీథింగ్ త్రూ ఇట్. సో ఏ సబ్స్టెన్స్ ని కూడా దాని నుంచి లోపలికి కానీ బయటికి కానీ పాస్ చెయ్యని దాన్ని ఇన్సులేటింగ్ మెంబ్రెయిన్ అని పిలుస్తాం. So this myelin sheath acts as a insulating membrane. Em chestunnante it will not allow the leakage of information which is passing through the axon. Ee axon nunchi dendrites nunchi vachina ee messages untundi kada information, information axon nunchi pass avutunnappudu it will prevent the leakage of information. Ee information ee axon nunchi bayatiki vellipokunda ee membrane anedi stop chestund anamata. Ela ante, this axon is covered with a cell membrane. Manaku telusu cell membranes are semi permeable membranes ani. So information bayatiki vellipovachu, ala vellakunda this myelin sheath em chestundi it insulates the information, prevents the leakage of information. Information ni leak avakunda stop chestundi anamata. That is a function of myelin sheath. So
This myelin sheath is not continuous in nature. Aithe ee myelin sheath continuous ga undadu. It contains some periodic gaps called as nodes of Ranvier. Majjalo chinni chinni gaps untayi myelin sheath majjalo. These are called as nodes of Ranvier ani pilustam. Nodes of Ranvier. This nodes of Ranvier is useful for passing of ions into axon. See, ee axon lopalki bayatiki ions ante sodium, chloride, potassium lante ions pass avadaniki ee nodes of Ranvier anedi use avutayanamata. So ions valla information anedi fast ga conduct avutu untundi. And one more use of nodes of Ranvier is jumping of electrical impulse. So information em avutundante okka sari fast ga conduct avvalannappudu information ee nodes of Ranvier daggara nunchi leap teeskuntundi, ala jump avutundannamata. So ikkada nunchi malli ikkadiki information jump avutundi. So ikkada nunchi malli ikkadiki jump ayi through these axon terminals the information is passed to next nerve cell, inkoka nerve cell ki fast ga conduct avutundannamata, ante fast ga pass avutundi. So, for faster conduction of information, nodes of Ranvier are very, very important. They are useful for passes of ions. Ions pass avadaniki use avutai. And they are also useful for jumping movements of electrical impulse. Information ila jump avadaniki fast ka conduct avadaniki help chestha anamata. So, that is about the nodes of Ranvier. So, angels ni information first dendrites teeskuntai. From the dendrites, the information is passed to axon. E cyton nunchi vachina long projection ante axon loki velthundi. And this myelin sheath is useful for preventing the leakage of information. Information leak avakunda help chestundi, but some gaps untai, aa gaps valla fast ga velthundannamata information. And at the end of axon, axon chivarlo maniki small branches are present called as axon terminals untai. Axon terminals which are having some swellings at its base called as synaptic nodes. So ee axon chivarlo, axon terminal chivarlo maniki swellings untai, vatini synaptic nodes ani pilustam. Synaptic nodes. So, ఏం చేస్తాయి విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ నోబ్స్ ఈ స్వెల్లింగ్స్ హెల్ప్ తో దే ఆర్ కనెక్టెడ్ టు నర్వ్ సెల్స్ ఇంకొక నర్వ్ సెల్ కి కనెక్ట్ అవుతాయి అన్నమాట ఇంకొక నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్ కి కానీ ఇంకొక నర్వ్ సెల్ యాక్సాన్స్ కి కానీ కనెక్ట్ అవుతాయి అన్నమాట ఈ సినాప్టిక్ నోబ్స్ ద్వారా దట్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్ ఇది స్ట్రక్చర్ ఇట్ కంటైన్స్ డెండ్రైట్స్ సైటోన్ అండ్ యాక్సాన్ ఈ సైటోన్ లో వచ్చి చిన్న చిన్న బ్రాంచెస్ ని డెండ్రైట్స్ అని పిలుస్తాము టేక్స్ ఇన్ఫర్మేషన్ and this long branch is called axon. Aithe the some axons are covered with a myelin sheath. They are called as myelinated axons ani pilustam. Myelinated axons. Aithe there are some axons which do not contain myelin sheath. Aithe konni nerve cells lo unna axon ki myelin sheath undadu, vatini non myelinated axons ani pilustam. Non myelinated axons. ఇన్ కేస్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మనకి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ లో ఏమవుతుంది అంటే సో మెనీ నర్వ్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ చాలా నర్వ్ సెల్స్ ఉంటాయి అండ్ ఇన్ దోస్ నర్వ్ సెల్స్ వీ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ డెండ్రైట్స్ అండ్ యాక్సాన్స్ ఆ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ లో ఉన్న నర్వ్ సెల్స్ లో డెండ్రైట్స్ ఏవో యాక్సాన్స్ ఏవో మనం గుర్తుపట్టలేమంటాం ఎందుకని అంటే అసలు మనం ఎలా గుర్తుపట్టచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మైలిన్ షీట్ దేని చుట్టూతో అయితే మైలిన్ షీట్ ఉందో దాన్ని యాక్సాన్ అని ఆపోజిట్ సైడ్ ఉన్న ప్రొజెక్షన్స్ ని డెండ్రైట్స్ అని గుర్తుపట్టచ్చు బట్ ఇన్ కేస్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ దేర్ ఆర్ సో మెనీ నర్వ్ సెల్స్ విచ్ డు నాట్ కంటైన్ మైలిన్ షీత్ కొన్ని నర్వ్ సెల్స్ లో యాక్సాన్స్ కి మైలిన్ షీత్ ఉండదు అప్పుడు మనం ఏవి డెండ్రైట్స్ ఏవి యాక్సాన్స్ అని ఎలా గుర్తుపట్టచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ సినాప్టిక్ నాబ్స్ ఈ యాక్సాన్ చివర్లో ఉన్న సినాప్టిక్ నాబ్స్ స్వెల్లింగ్స్ ఉన్నాయి కదా ఈ స్వెల్లింగ్స్ ఎక్కడైతే మనకి కనిపిస్తాయో వాటిని యాక్సాన్ టెర్మినల్స్ యాక్సాన్స్ అని ఆపోజిట్ సైడ్ ప్రొజెక్షన్స్ నేమో డెండ్రైట్స్ అని మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా దట్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ నర్వ్ సెల్ ఈ స్ట్రక్చర్ ఎలా కనిపిస్తుంది ఇట్ ఈస్ అపియరింగ్ లైక్ ఏ ట్రీ లాగా కనిపిస్తుంది దీస్ ఆర్ అపియరింగ్ లైక్ రూట్స్ ఇవి రూట్స్ లాగా ఇదేమో ట్రీ ట్రంక్ లాగా అండ్ దీస్ ఆర్ లైక్ బ్రాంచెస్ ఇవి బ్రాంచెస్ లాగా కనిపిస్తుంది సో ఈ స్ట్రక్చర్ ఒక ట్రీలా ఉండడం వల్ల ఏంటి యూజ్ అంటే దే విల్ ఈజీలీ క్యారీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద నర్వ్ సెల్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఆన్ ఇట్ దాని పైన ఉన్న నర్వ్ సెల్ నుంచి చక్కగా ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుని దే కెన్ ఈజీలీ పాస్ ఇట్ ఆన్ టు నెక్స్ట్ నర్వ్ సెల్ దాని పక్కన దాని వెనకాల ఉన్న నర్వ్ సెల్ కి ఈజీగా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తాయి అనమాట సో ద స్ట్రక్చర్ ఇట్స్ స్ట్రక్చర్ ఈస్ సూటబుల్ ఫర్ ఇట్స్ ఫంక్షన్ ఇలా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయాలి అనే ఫంక్షన్ కి చాలా ఈజీగా సూటబుల్ గా ఉంటుంది అనమాట దీని స్ట్రక్చర్ నర్వ్ సెల్ ఓకేనా దట్ ఈస్ అబౌట్ నర్వ్ సెల్ ఈ వీడియో కనుక మీకు అర్థమయ్యి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెసన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి
Thank you so much for watching. Jai Hind.